రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నర్సాయపల్లి గ్రామానికి చెందిన మమత ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతోటి ఇక్కడ ఇబ్రహీం పట్నం తీసుకొని ఈ బాబు అక్కడ ఒక బాబు పడుకున్నాడు అక్కడ 3 సంవత్సరాల బాబు ఇక్కడ సంవత్సరం ఉంటాడమ్మా సంవత్సరంన్నర బాబు తర్వాత అక్కడ 3.5 సంవత్సరాల బాబు ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉన్నదో లేదో కలో గంజో కారం ఎత్తుకులో ఏదో ఒకటి తిని ప్రశాంతంగా బతుకుతున్న కుటుంబం ఇక్కడ కుటుంబ నియంత్రణ పేరుతోటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతోటి అక్కడ క్యాంప్ పెట్టిండ్రు ఇబ్రహీం పట్నంలో క్యాంప్ పెట్టిండ్రు కాబట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తీసుకో చేస్తామని చెప్పేసి ఆమె మమతను ఇక్కడ నుంచి ఇక్కడ ఆశా వర్కర్ ఆ క్యాంప్ పేరుతోటి అక్కడ తీసుకోవాలి తీసుకోవి ఆపరేషన్ చేస్తారేమో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే ఏముంటది చిన్నగా ఏదో ఆపరేషన్ చేస్తారు వారం రోజులు ఏదో కొంచెం రెస్ట్ తీసుకుంటారు అయిపోతది సరే ఇక ప్రభుత్వం ఏదో అంటున్నది కదా అని చెప్పేసి పాపము పంపించిండ్రు కుటుంబ సభ్యులు తీసుకోవైన తర్వాత మళ్ళీ 25వ తారీఖు వెళ్ళిందంటే ఆ తల్లి తిరిగి రాలే ఇంకా ఇక్కడ 1.5 సంవత్సరాల బాబు అమ్మ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాడు అమ్మ ఎక్కడ పోయింది ఏది అంటే అక్కడ 3.5 సంవత్సరాల బాబుని అడుగుతుంటే ఆ బాబు చెప్తున్నారంట అమ్మ అక్కడ కొంచెం అది కొంచెం గడ్డ మీద నుంచి కొంచెం జారిపడ్డది బిడ్డ వస్తుంది అమ్మ వస్తుంది అని చెప్తున్నారంట అంటే హృదయ విదారకమైనటువంటి ఘటన నిజంగా ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఒక ఏడాది నుంచో రెండేళ్ళ నుంచో రకరకాల రోగాలతో ఉన్నదా లేకపోతే ఏమైనా నొప్పులతో ఉన్నదా లేకపోతే అటువంటిదే చచ్చిపోయింది అంటే అరే కావచ్చులే అని చెప్పేసి అనుకోవచ్చు ఆరోగ్యంగా ఏ బాధ లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా మమత ఎన్ని సంవత్సరాలు కోడలు 25 ఏళ్ళు ఉంటుంది 24 ఏళ్ళు నిండినే 25 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా లేని ఒక యువతిని తీసుకుపోయి 25 ఏళ్ళు ఒక యువతిని తీసుకుపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతోటి ఇక్కడి నుంచి ఈ నర్సాయపల్లి నుంచి ఇబ్రహీంపట్నం తీసుకుపోయి ఇబ్రహీంపట్నంలో ఇట్లా మొత్తం గొడ్డులకు ఇట్లా ఇచ్చినట్టుగా ఆ ఇంజక్షన్లతోటి తర్వాత ఏమిటి అవి కత్తెరలు ఇట్లా గుచ్చి ఇట్లా తీస్తున్నారంట 40 నిమిషాలలో 34 మందికి ఆపరేషన్ చేసి అలా ప్రాణాలు తీసినారు తర్వాత అక్కడ ఈ పెట్టిన తర్వాత ఒకరికి ఇట్లా ఇంజక్షన్ చేసిన తర్వాత అది కట్ చేసి తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత అది వేడి నీళ్ళలో దేంట్లో ఆ కత్తులు తర్వాత వేటి అని ఉంటే కడగాలి కడిగి ఇంకొకరికి ఆపరేషన్ చేయాలి వాని రికార్డు వాని బొంద వాడు వస్తే చెప్పు తీసుకొని కొట్టు వాడిని అవంతా పెట్టుకొని ప్రజాప్రతినిధులు వస్తే కూడా ఆ పని చేయరు అయితే ఆయన బొంద అది పెట్టుకొని ఆ రికార్డు కోసము ఇక్కడ సంతోషంగా బతుకుతున్న అంటే కలో గంజో దాగి సంతోషంగా బతుకుతున్న ఆ తల్లిని మమత ప్రాణాలను తీసిండ్రు 25 సంవత్సరాల వయసులోనే ఆమె నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయి దీనికి కారణం ఎవరు అంటే ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఇక్కడ నిజంగా వైద్యం మంచిగా అంది ఆ చిన్న ఆపరేషన్ నిజంగా ఏమైనా ఒకవేళ దానికి ఏమన్నా పెద్ద ఖర్చు అవుతుందా లేకపోతే ఇంకేమైనా అవుతుందా లేకపోతే ఎవరైనా చచ్చిపోతారా అంటే అసలు చచ్చిపోతారంటే కూడా అసలు కళలు కూడా అనుకోరు ఎవరు ఎందుకంటే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో ఎవరు చచ్చిపోరు కానీ నీ రికార్డు పేరుతోటి నీ బొందకు పెట్టుకొని పాప ఆ ప్రాణం తీసేసింది ఇక్కడ మమతను చంపేసిండ్రు అక్కడ 4 ప్రాణాలు తీసేసారు ఇంకా తొమ్మిది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాస్పిటల్లో బతుకుతున్నారు కానీ అంటే దీనికి కారణం ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊర్లన్నీ తిరిగి వస్తున్నావు దేశమంతా తిరిగి వస్తున్నావు అక్కడక్కడ పోయి ఇస్తున్నావు వీళ్ళకి పైసలు ఇస్తున్నా వాళ్ళకి పైసలు ఇస్తున్నా దానవీర శూరకర్ణునివి ఇక నేనే మగవాన్ని ఇక ఎవడు కూడా లేడు తెలంగాణ రాష్ట్రంలో మంచిగానే ఉన్నది మరి ఇక్కడ ఈ బిడ్డ ప్రాణం పోవడానికి ఈ తల్లి ఈ చిన్న బాబు తల్లి ప్రాణం పోవడానికి నువ్వే కారణం కాదా మరి మంత్రి హరీష్ రావు స్పందించాలే ఏం చేస్తున్నావు గడ్డి వేక్తున్నారా ఇక్కడ పాప ఇక్కడ తల్లి ప్రాణం పోతే కనీసం ఈ కుటుంబాన్ని ఆదుకొని అంటే అసలు ప్రాణం పోవడానికి కారణం అవ్వను నీ రికార్డు పేరుతోటి మీరు కూడా మనం క్లియర్గా చెప్తున్నాం చాలాసార్లు ఇప్పటికే చాలాసార్లు చెప్పినా నీ రికార్డు పేరుతోటి ఇట్లాంటి ప్రాణాలు తీస్తున్నారు కదా ఎమ్మెల్యేలు కూడా మీ భార్యలకో లేకపోతే మీ పిల్లలకో లేకపోతే ఇంకోరికైనా మీ చుట్టాలకో ఇట్లనే తీసుకొచ్చి రికార్డు పేరుతోటి 40 నిమిషాల్లో 100 మందికి ఆపరేషన్ చేసుకొని వాళ్ళు చచ్చిపోతే ఆ ఆవేదన ఆ గుండెపోత ఎట్లుంటుందో తెలుస్తుంది
ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేసి మొత్తం మీద ఈ పిల్ల ఈ తల్లి ప్రాణం పోవడానికి నలుగురు ప్రాణాలు ఇప్పటికే తీసిండ్రు ఇంకా 9 మంది అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అయితే నిజంగా ఎంత హృదయ విదారకమైనటువంటి ఘటనలంటే ఎక్కడ చూసినా గానీ ఈ నలుగురు ఇంటికి పోతే నలుగురు పిల్లలు కూడా అమాయక పిల్లలు చూస్తా ఉన్నారు మా అమ్మాయి కొట్లో వస్తదేమో ఇక పాలు పట్టి తాగుతనేమో అని చెప్పేసి ఇలాకు డబ్బ పాలు పెడుతున్నారు ఇప్పుడు పాలు తాగలేని పరిస్థితి పాలు తాగాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అమ్మ ఎక్కడ పోయిందని రాత్రి లేచి పిల్లగాలు కలలు అలవరిస్తుంటే ఈ పిల్ల ఈ తల్లి ప్రాణం పోవడానికి నలుగురు ప్రాణాలు ఇప్పటికే తీసిండ్రు ఇంకా 9 మంది అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అయితే నిజంగా ఎంత హృదయ విదారకమైనటువంటి ఘటనలంటే ఎక్కడ చూసినా గానీ ఈ నలుగురు ఇంటికి పోతే నలుగురు పిల్లలు కూడా అమాయక పిల్లలు చూస్తా ఉన్నారు మా అమ్మాయి కొట్లో వస్తదేమో ఇక పాలు పట్టి తాగుతనేమో అని చెప్పేసి ఇలాకు డబ్బ పాలు పెడుతున్నారు ఇప్పుడు పాలు తాగలేని పరిస్థితి పాలు తాగాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అమ్మ ఎక్కడ పోయిందని రాత్రి లేచి పిల్లగాలు కలలకు అలవరిస్తుంటే ఏం చెప్పాలో తెలియక అర్థం కాక వాళ్ళతో నీ పక్కకు ఏడుచుకుంటూ కూర్చుంటున్నారు ఏం చేయాలో అర్థం కాదు గుండె కోత తల్లి చచ్చిపోయిందని పిల్లలకు చెప్దామంటే కూడా పిల్లలకు తెలియదు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నావు కదా అక్కడ కూర్చుంటావు కదా నువ్వు ఒక జవాను చచ్చిపోతే అంటే జవాన్కు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి చచ్చిపోతే అక్కడ శివయాత్రలా వివయాత్రలా మొత్తం మంత్రులు బింత్రులు పోయేసి అవన్నీ పట్టుకున్నారు కదా మరి ఇలా ప్రాణం పోవడానికి మీరే కారణం ప్రభుత్వమే కారణం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కారణం అక్కడ గడల శ్రీనివాసరావు కారణం ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కారణం ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కారణం ఆపరేషన్ చేసిన దొంగోడ వాడు కారణం నీ రికార్డు పేరుతోటి రికార్డు పేరుతో మొత్తం నాశనం చేసిన ప్రాణాలు తీస్తున్నటువంటి దొంగలు ఎవరున్నారో వెదవలు ఎవరున్నారో దుర్మార్గులు ఎవరున్నాడో వాడు కారణం ఆ కారణమైన గురించి ఆ కారణమే నుండి నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఇట్లనే ఆపరేషన్ గొడ్డును కొడిసినట్టు ఓడివాలి పొడిస్తే ఆ బాధ ఏందో ఆ కష్టం ఏందో ఆ పిల్లల మీదటువంటి ఆవేదన ఏందో ఆ తల్లిదండ్రులు అనుభవించేటువంటి గోస ఏందో అర్థమవుతుంది ఇప్పుడు మీకు అర్థమవుతలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు జయపాల్ యాదవ్ ఇప్పుడు ఇందాక వచ్చిపోయినట వచ్చి చూసి ఇట్లా ఇట్లా చెప్పిపోతే కాదు ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ నువ్వు చేయాల్సింది ఏంది అంటే ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మాట్లాడి ఈ ప్రాణం పోయిన కుటుంబానికి మమత ప్రాణం మాత్రం మళ్ళీ తీసుకురాలేము మనం తీసుకురాలేము కాబట్టి ఓట్ల యంత్రాలలాగా ఉపయోగించుకున్నావు కదా ఒక్కసారి ముఖ్యమంత్రితో మాట్లాడు ఈ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేసే చెల్లించాలి 1,00,000 రూపాయలు ఇవ్వాలి 1,00,000 రూపాయలు ఇచ్చిన పానం రాదు అయినా కానీ ఈ పిల్లగాళ్ళు మంచి దగ్గర సంతోషంగా బతకాలంటే 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేసే ఇవ్వాలి ఈ కుటుంబంలో ఒకరికి సర్కారు నౌకరీ ఇవ్వాలి తర్వాత ఈ పిల్లల చదువులకు ఏదైతే ఉన్నాయో ఆ చదువులన్నింటినీ కూడా సర్కారే చూసుకోవాలి ప్రభుత్వం చూసుకోవాలి మీరు చదువులు చూసుకుంటారా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా మన్ను కట్టిస్తా మషాడం కట్టిస్తా చాలా మందికి చాలా చెప్పినావు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా మస్తు మందికి చెప్పినావు ఈ డైలాగులు కొట్టిన ఏడ ఇండ్లు ఏడ ఓలే ఇవన్నీ ఆయన బొంద మీద వాడనే అంటున్నారు కానీ ఇదంతా పక్క పోని ఇప్పుడు కావాల్సింది ఈ కుటుంబాలకు భరోసా ఇవ్వాలి 1,00,000 రూపాయల ఎక్స్గ్రేసియా ఈ కుటుంబానికి ప్రతి కుటుంబానికి 4 మహిళలు చనిపోయారు ఆ 4 మహిళా కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఎక్స్గ్రేసియా ఇవ్వాలి ఒక్కొక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి తర్వాత పిల్లలకు చదువులకు అయ్యే ఖర్చులు చూసుకోవాలి డబుల్ బెడ్రూమ్ ఇస్తావా సస్తావా ఆ తర్వాత విషయం మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ నువ్వు పోయి కేసీఆర్తో మాట్లాడు ముఖ్యమంత్రితో మాట్లాడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు నువ్వు కూడా పోయి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడు మీ నియోజకవర్గంలో 4 ప్రాణాలు పోయినాయి ఇక్కడ 2 పోయినాయి ఇక్కడ ఏది ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో 2 ప్రాణాలు పోయినాయి అక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో 2 మహిళల ప్రాణాలు పోయినాయి అక్కడ ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు నీ నియోజకవర్గంలో 2 ప్రాణాలు పోయినాయి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేసియా చెల్లించాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలుగా మీ పైన ఉన్నది ఇక్కడ దళిత ఎమ్మెల్యేలారా తర్వాత గిరిజన ఎమ్మెల్యేలారా మీకేమైనా ఉంటే చీము నెత్తురు లాంటిది ఏమైనా ఉంటే ఒక్కసారి వచ్చి ఈ కుటుంబాలను పలకరించండి ఒక్కసారి వచ్చి ఈ కుటుంబాల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడండి ఒక్కసారి ఈ పిల్లల ఆవేదనని అలాగే చెప్పుండ్రి అప్పుడు మాత్రమే మీరు మనసులు అనిపించుకుంటారు లేకపోతే ఏమైనా పెట్టుకొని కూర్చోండి అని చెప్పి చెప్తా ఉన్నాం
అయితే అమ్మా నిజంగా పోయిన ప్రాణం మమత ప్రాణం నేను తీసుకురా ఎవరైతే కూడా తీసుకురాలేదు మేము కాదు దేవుడు కూడా తీసుకురాలేదు తీసుకురాలేడు కానీ రండి దా తీసుకురాలేడు కానీ తీన్మాన్ మల్లన్న ఉన్నాడుగా అమ్మా తీన్మాన్ మల్లన్న ఏం చెప్పిందంటే ఆ కుటుంబానికి భరోసా కల్పించినది మేము ఆ మాటకు చెప్పినది అంటే మేము పైసలు ఇస్తున్నాం అని కాదు పదివేల రూపాయలు చెక్ ఇచ్చింది పదివేల రూపాయలు ఇచ్చిండు తీసుకో అయితే ఇది ఏదో మేము పైసలు ఇస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతలేము మేము ఏదో ఇప్పుడు ఇస్తున్నాం అని అట్లా అట్లా కాదు మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి పలకరించిపోదాము తర్వాత మేము ఉన్నామనేటువంటి ధైర్యం కల్పిద్దాము ధైర్యం కల్పిద్దాము ప్రభుత్వంతో కొట్లాడడానికి ప్రభుత్వంతో మాట్లాడడానికి మన ప్రయత్నం మనం చేద్దాము తీసుకో ప్రభుత్వంతో మాట్లాడడానికి ఇవన్నీ చేద్దామని చెప్పేసి తీన్మాన్ మల్లన్న పంపించిండు క్యూమూస్ తరఫున తర్వాత తీన్మాన్ మల్లన్న టీం తరఫున 100% 100% మీకు మేము అండగా ఉంటాం తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడాలి 100% కోటి రూపాయల విరాళం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా రావాల్సిందే తర్వాత ప్రాణం మాత్రం తీసుకురాలి ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఏదో ఎక్స్గ్రేషియా ఇస్తా తర్వాత 4 లక్షల రూపాయలు ఇస్తా అని అంటున్నారంట ఆశ వర్కరా ఆశ వచ్చి ఆమె పేరేం పేరు తానమ్మ ఈ ఊరమ్మని తీసుకోవండి ఏమని తీసుకోవండి క్యాంపు పెట్టిండు తీసుకోవండి అంతలకు మోషన్ వస్తూనే ఉంది మాల్కి తీసుకపోతే పాటలే పాటకుంటే అది వేరేది తీసుకోవాలి తీసుకపోతే ఇరవై ఎన్ని రోజులకు చచ్చిపోయింది రెండే రోజులు శనివారం చచ్చిపోయింది అంతే శనివారం రెండు రోజులు మూడో రోజు ఆమె చనిపోయింది దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ఆ కత్తెర్లు తర్వాత అవి చాకులు అవి ఉంటాయి కదా అవి ఉంటాయి కదా అవన్నీ కూడా కనీసం స్టెరిలైజ్ చేయకుండా కడగకుండా వాటిని ఒక్కటేసారి అందరినీ పొడిచి ఇవన్నీ చేయడం వల్ల మొత్తం ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయిపోయి ఆమె ప్రాణాలమైన మమత చెప్పలే మెడకేయాలి తప్పించుకొని వెళ్ళిపోయింది మేడం దొరికితే చెప్పులు మెడకేయాలంటున్నారు దొరికితే చెప్పులు మెడకేయాలి ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా స్పందించాలని వాళ్ళు చెప్తున్నారు మంత్రి ఇప్పుడు భయపడతారు ఇక అసలు ఇప్పటి వరకు ఎవరు కూడా నచ్చిపోయిందని చూడలేదు నేనైతే ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ సంగతి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి దీనికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తర్వాత క్యూనిస్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉంది మంచి కూడా ఎంత మంచి వర్తో అయినా కానీ మంచిగా అదిగా ఫ్రీ ఉండేది చెక్ చేసుకో హలో నమస్తే సార్ నా పేరు సుదర్శన్ సార్ నేను తీన్మాన్ మల్లన్న క్యూనూస్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ నర్సాయిపల్లి దగ్గర ఉన్నాం సార్ మేము అది ఏమైంది సార్ ఇది మమతకు సంబంధించి నర్సాయిపల్లి ఈ చెక్ ఇచ్చినట్టు చెక్ పైసలు ఏమంటారు ఉన్నాయా పైసలు
చెక్ ఇచ్చినట సార్ చెక్కులు అంత దల్ల అకౌంట్ లో డబ్బులు లేవని అంటున్నారు 4 లక్షల రూపాయలు ప్రభుత్వం చెప్తున్నట సార్ డబ్బులు లేవంట కదా అందులో రెండో తారీఖు మన దగ్గర చెప్పున్నది ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం రెండో తారీఖు సార్ రెండో తారీఖు అంటే ఇవాళ రెండే అనుకుంటున్నాయి అయితే కలవడం ఎప్పుడు సార్ ఎప్పుడు కలవమంటారు